తెలంగాణ రైతుల ముఖం తెలివైతున్నది తెలంగాణ ఈ రోజు మీ రైతు బంధు సమితి అధ్యక్షుడు మీ బిడ్డ మీ నియోజకవర్గ బిడ్డ రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో తెలంగాణ వ్యవసాయం ఈరోజు పంజాబ్ హర్యానాతో పోటీ పడుతూ దూసుకొని పోతా ఉన్నది ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు దేశంతో పోటీ పడే స్థాయికి ఆ సత్తాను సంతరించుకొని ముందుకు పోతా ఉన్నారు ఎందుకోసం ఎట్లా జరిగింది ఇది సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులను బాగు చేసి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజు మనం పుట్లకు పుట్లు వడ్లు పండించి పంజాబ్ హర్యానాతో పోటీ పడే స్థాయికి చేరుకుంటా ఉన్నాం ఆడబిడ్డలను గతంలో మంచినీళ్ళు ఇయక మీరు సతాయిస్తే ఈ రోజు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి బ్రహ్మాండంగా ఆ మంచిల కోసం జరిగే యుద్ధాలు కొట్లాటలను బంజేయించిన నాయకుడు ఆ దక్షుడు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇది మాత్రమే కాదు మాట్లాడితే ఒక మాట అంటారు మాట్లాడితే ఇవ్వాలి రేపు ప్రతిపక్షాలకు వేరే చెప్పే ఏం లేవు సాగునీటి కష్టాలు లేవు తాగునీటి కష్టాలు లేవు కరెంటు పంచాయతీలు లేవు పేలిపోయే ట్రాన్స్ఫారం లేవు కాలిపోయే మోటార్ లేవు ఏం చెప్పాలి మరి ఒకటే డైలాగ్ పట్టుకున్నారు కేసీఆర్ కుటుంబ పాలన అవును నేను చెప్తా ఉన్నా గన్పూర్ నియోజకవర్గంలో బరాబర్ మాది కుటుంబ పాలననే కానీ కానీ నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులే నాలుగు కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లా పెద్ద అంటవా ఎట్లా ప్రతి కుటుంబ కుటుంబంలో కేసీఆర్ భాగస్వామి అంటవా తప్పకుండా మీరు వినాలి అరవై ఐదు లక్షల మంది రైతులకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఆ రైతులందరికీ పెద్దన్న లాగా నిలబడ్డది వాళ్ళ కుటుంబంలో భాగమైంది కేసీఆర్ కాదా నలభై ఐదు లక్షల మంది పెద్ద నలభై ఐదు లక్షల మంది పెద్ద మీరు రెండు వందల పెన్షన్లు ఇస్తే రెండు వేల రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళను కడుపులో పెట్టుకొని వాళ్ళ చేతిలో ఆసరా కర్రయింది కేసీఆర్ కాదా పన్నెండు లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో షాదీ ముబారక్తో లక్ష రూపాయలు చెక్ లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన మేనమామ కేసీఆర్ కాదా అదే విధంగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని మీ పరిపాలనలో మా ఆడబిడ్డలు పారిపోయేది కానీ నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడనే ప్రసూతి అయితా అక్కడైతేనే మా మేనమామ పంపిన మా కేసీఆర్ పంపిన కేసీఆర్ కిట్ వస్తుంది చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలు సర్కారు దవాఖాన క్యూ కడుతున్నారంటే ఆ పసిపిల్లల తాత కేసీఆర్ కాదా నేను చెప్పే వాస్తవాలు కాదా తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గురుకులాల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే బ్రహ్మాండంగా వారికి ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి వారి బూట్లు బ్యాగులు పుస్తకాలు బట్టలు దుప్పట్లు మొత్తం అందించి వాళ్ళను ప్రభుత్వ ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్న తాత కేసీఆర్ కాదా అందుకే నేను అంటా ఉన్నా ముమ్మాటికి ఈ నాలుగు కోట్ల వసుదైక కుటుంబం ఇది కుటుంబ పాలననే నాలుగు కోట్ల కుటుంబంలో మాకు కులం పంచాయతీ లేదు మతం పిచ్చి లేదు జనహితమే మన అభిమతం అభివృద్ధే మన కులం సంక్షేమమే మన మతం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం ఆలోచించమని కోరుతా ఉన్నా గ్రామాలు బాగుపడుతున్నాయి పల్లె ప్రగతిలో ప్రతి పల్లెలో ఈరోజు ఒక ట్రాక్టరు ఒక ట్యాంకరు ఇంటి ముంగడ నల్లాది నీళ్లు ఎక్కడ పోయినా చెట్లు పల్లె ప్రకృతి వనాలు ప్రతి ఊర్లో ఒక నర్సరీ ప్రతి ఊర్లో ఒక డంప్ యార్డు ఒక వైకుంఠ ధామం ఇవన్నీ చేయాలన్న సోయి ఎందుకు లేదు ఇదివరకు ఇవన్నీ అలకటి పనులైతే అరవై ఏడు ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ వచ్చినకైనా ఎందుకైతే నేను అడుగుతా ఉన్నా ఇవాళ పట్టణాలు బాగుపడతా ఉన్నాయి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇది నేను చెప్పుడు దయాకర్ రావు గారు చెప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది ప్రదేశం దేశం మొత్తంలో ఇరవై బెస్ట్ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది పంతొమ్మిది గ్రామ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మొత్తం దేశానికి చెప్తా ఉన్నది అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయంటే బ్రహ్మాండంగా ఇరవై ఆరు మున్సిపాలిటీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తా ఉన్నది ఒక దిక్కేమో అవార్డులు ఇస్తారు ఇంకో దిక్కేమో నోటికొచ్చినట్టు తిడతారు దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాల్లో మాటలు చెప్పుడు తప్ప బుడ్డ పైసా పని కూడా చేయలేదు తెలంగాణ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఎన్ని మాటలు చెప్పిన ఒకసారి యాద్ చేసుకోండి ఇలా మస్తు మంది ఇక్కడ తిరుగుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏమేం మాటలు చెప్పి నానాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు బాయో బహనో జన్ దాతాఖం అన్నాడా లేదా వచ్చినాయా పంద్రా లాక్ ఎవరికన్నా వచ్చినాయా లేవా వచ్చినాయా వినపడతలేదు వచ్చినాయా రాలేదా పంద్ర లాక్ అన్నాడు అవతల పడ్డాడు ఇప్పటిదాకా పత్తలేడు ఇంకేమన్నాడు ఆ రోజు రైతుల ఆదాయం డబల్ నన్ను ప్రధానమంత్రి చెయ్యుండ్రి రైతుల ఆదాయం డబల్ అన్నాడు ఎవలన్న ఒక రైతు ఉన్నాడా ఇక్కడ డబల్ అయింది ఆదాయం డబల్ అయిన రైతు ఒక్కడన్నా ఉన్నాడా ఎవల ఆదాయం డబల్ అయింది ట్రిపుల్ అయింది పదమూడు వందల రెట్లు పెరిగింది దేశంలో ఒకడే ఒక్కడు ఎవలు ఎవలు మన పైసలన్నీ ఆడిపోయినాయి పదిహేను లక్షలన్నీ ఎవని ఖాతాలో పడ్డాయి గాయన ఖాతాలో పడ్డాయి ఇంకేమేం నరికిండు నల్లధనం మొత్తం తెచ్చేస్తా ప్రపంచంలో ఏడాడుందో నల్లధనం అంతా గుంజుకొస్తా మీ అందరికి వంచుతా అన్నాడు ఏదయా నల్లధనం అంటే ఇప్పుడు తెల్లముఖం ఎత్తుండు తిరుగుతుండు నల్లధనం లేదు బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయి బుల్లెట్ రైలు దడ దడ రుక్తూనే ఉంటాయన్నాడు బుల్లెట్ రైలు కాదు కదా మామూలు ప్యాసింజర్ రైలు కూడా రుక్తలేవు తెలంగాణలో కొత్తగా వంద కిలోమీటర్ల రైలు కూడా వేయలే కొత్త లైన్ అంటే ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా పరిపాలించునే కాకుండా ఈరోజు ఒకే ఒక్కరిని కుబేరుని చేయడం వల్ల జాతి సంపద పెరుగుతుంది అన్నట్టు ఒకటే పని పెట్టుకున్నాడు ప్రధానమంత్రి వాళ్ళ దోస్తుకు మూటలు మోయాలి వాళ్ళ దోస్తును పెద్దోన్ను చేయాలి అందులోకి వాళ్ళ పార్టీకి చందా తీసుకోవాలి ఆటితోని ఓట్లు కొనాలి మొత్తం దేశాన్ని ఓట్లు కొనాలి ఎమ్మెల్యేలు కొనాలి ప్రభుత్వాలు వడగొట్టాలి పార్టీలు చీల్చాలి ఇదే పని తప్ప ఇంకొక పని లేదు తెల్లారులేస్తే ఒకటే మాట పైనున్నోలేమో ఢిల్లీలు ఉన్నోళ్ళేమో నోటికొచ్చినట్టు ఫేకుడు ఇక్కడ ఉన్నోళ్ళేమో జోకుడు ఒక ఆయన అంటాడు ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోడీ గారు కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడు అంటాడు మోడీ కష్టపడి వ్యాక్సిన్ కనుక్కున్నాడు మరి శాస్త్రవేత్తలు కెమిస్టులు పాపం పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళందరు గడ్డి కోసినరా మరి వాళ్ళందరూ లెక్క కాదట ఒక్కడే కనుక్కున్నాడట కరోనా వ్యాక్సిన్ ఇది మనం నమ్మన్నట ఏమనాలి ఆయన ముఖాలు మెదడులు ముఖాలు ఉన్నదా అరికాళ్ళు ఉన్నదా ఏమనుకోవాలి కిషన్ రెడ్డిని ఇట్లా మాట్లాడతాడు ఇంకా అన్యాయం ఏంటంటే ఇక ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళ ఒకగలతో వల్ల పోటీ వాళ్ళకు వెనక వెనకబడిపోతున్నావు అని చెప్పి ఇగో ఆయన ఉన్నాడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇక ఆయన ఏం మాట్లాడతాడో ఆయన నోటికి మొక్కాలి ఒకరోజేమో చలో మసీదులు గులగొడదాం శవం వెళ్తే మీది శవమెతే మాది అంటాడు శివమెతే మాది శవం వెళ్తే మీదట ఎవడన్నా ఎమ్మెల్యే ఎమ్మెది మసీదులు దవ్వి అవుతారా నాకు అర్థం కాదు మసీదులు దవ్వి అలా శవం వెళ్తే మీది శివమెతే మాది గిది ఒక ఎంపీ ఆయన ఇంకొక రోజు అంటాడు దేవుడు దేవుడు నా మోడీ అంటాడు ఏమిటికి దేవుడు ఎవనికి దేవుడు ఎవలకు దేవుడు నాలుగు వందల రూపాయలున్న సిలిండరు పన్నెండు వందల రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా లేదా డెబ్బై రూపాయలున్న పెట్రోల్ ను నూట పదిహేను రూపాయలు చేసినందుకు మా రైతులకు మా తమ్ముళ్లకు దేవుడా ఇవలకు దేవుడు ఆదాయం డబల్ చేస్తా అని చెప్పి రైతులకు ఆదాయం డబల్ చేస్తా అని చెప్పి ఏడు వందల మంది రైతులను ఢిల్లీ పక్కన సలిలో ఎండలో వానలో నిల్సోబెట్టి నల్ల చట్టాలు తెచ్చి వాళ్ళ కొంపలు ఉచ్చుకున్నందుకు వాళ్ళను చంపినందుకు వాళ్లకు దేవుడా ఇవలకు దేవుడు నరేంద్ర మోడీ తెలంగాణలో మన వరంగల్ జిల్లాకు పక్కనే ఉన్న కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అని చెప్పి ఇయ్యనందుకు దేవుడా తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుకు దేవుడా మన ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఇయ్యనందుకు దేవుడా తెలంగాణకు ఒక్క నవోదయ విశ్వవిద్యాలయం నవోదయ విద్యాలయం గాని కొత్తగా ఒక విశ్వవిద్యాలయం గాని ఒక మెడికల్ కాలేజ్ గాని ఒక నర్సింగ్ కాలేజ్ కాని ఏది ఇయ్యనందుకు మన విద్యార్థులకు దేవుడా ఎవనికి దేవుడు ఎందుకు దేవుడు అయితే గీతే నీకు దేవుడు కావచ్చు అదానికి దేవుడు కావచ్చు మాకు మాత్రం ఈ ప్రధాని దేవుడు కానే కాదు ఖచ్చితంగా తెలంగాణకు పట్టిన శని తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదైనా ఉన్నదంటే ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఎక్కువ మాట్లాడినామనుకో ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినా కదా పంపిన రా వెంటనే ఈడీని పంపించి సిబిఐని పంపిన్రీ ఐటీని పంపిన్రీ ఈయన సంగతి చూడు వేట కుక్కల్లాగా ఆయన కింద ఉన్న సంస్థలను ఉసిగొల్పి ఇవాళ ప్రతిపక్షాల మీద దాడి చేయండి కేసులు పెట్టండి వాళ్ళని ఇరికియండి జైల్లో పెట్టండి అనే ఒక దిక్కుమాలిన పని తప్ప ఇంకో మంచి పని అయితే చేస్తాడు ప్రధానమంత్రి భయపడేది లేదు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఇదే వరంగల్ జిల్లాలో జైలుకు పోయి వచ్చిన వాళ్ళు మేము ఎవ్వనయ్యకు భయపడం ఎంతటికైనా పోరాడతాం ఎంత దాకైనా పోరాడతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని మీ మీ వ్యవహారాన్ని దేశం మొత్తం చూస్తా ఉన్నది శ్రీలంకలో అక్కడి ప్రభుత్వమే చెప్పింది నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి మా ప్రభుత్వం దగ్గరకు వచ్చి మా అధ్యక్షుని దగ్గరకు వచ్చి దానికి పవర్ ప్రాజెక్ట్ ఇమని చెప్పి మా మీద ఒత్తిడి తెచ్చిండు అని శ్రీలంక ప్రభుత్వమే స్వయంగా చెప్పింది ఇలా నీతి మంత్రులక పోజులు కొడుతున్నావు కదా దమ్ముంటే దేశం ముంగటికి రా విచారణ జరిపించు దమ్ముంటే నిజానిజాలు తెలుసు ఇదేది చేయడు ఒక్కడే మంత్రం తెలుసు వాళ్ళకు హిందూ ముస్లిం హిందూ ముస్లిం అద్ద ఇంకోటి తెలియదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఈ ప్రాంతంలో ఉన్న యువకులు ఈ ప్రాంతంలో ఉన్న అక్కలు చెల్లెళ్ళు మన మంచి కోసం మన సంక్షేమం కోసం మన బాగు కోసం ఆలోచించే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కాపాడుకోవడం భారత రాష్ట్ర సమితిని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం